Hi everyone, welcome to this session. In this session, we are going to learn about logic gates. Okay? This session lo manamu complete ga manaku IP lo vachesi evaithe 5 logic gates icharo vaati gurinchi complete ga vachesi nerchukuntu vaati combinations ante NOR gate, NAND gate tarvata AND gate vidannindi different combinations ichi output ela vastundi anedi ekkuvaga manaku ఎంసెట్ లో కానీ జేఈ లో కానీ నీట్ లో కానీ అడుగుతూ ఉంటాడు కదా, అవి కూడా ఎటువంటి మోడల్స్ అడుగుతాడు, వాటిని ఈజీగా వచ్చేసి మనం ఎలా సాల్వ్ చేయాలి అనేది కూడా ఈ వీడియోలో కంప్లీట్ గా నేర్చుకుందాం. మరి ఎందుకు ఆలస్యం, ఇక లాజిక్ గేట్స్ దగ్గరికి వెళ్దాం. ఈ లాజిక్ గేట్స్ అనేది డిజిటల్ ఎలక్ట్రానిక్స్ లో వెరీ బేసిక్ టాపిక్. అంటే జస్ట్ లైక్ ఒక లాంగ్వేజ్ నేర్చుకోవాలి అంటే మనకు ఆల్ఫాబెట్స్ వచ్చేసి ఎలాగో, అలాగే డిజిటల్ ఎలక్ట్రానిక్స్ లో లాజిక్ గేట్స్ అనేవి అలాగుంటాయి. అసలు లాజిక్ గేట్ అంటే ఏంటి? సో లాజిక్ గేట్ ఈజ్ ఏ ఎలక్ట్రానిక్ సర్క్యూట్. మనం ఆల్రెడీ వచ్చేసి లాజిక్ గేట్స్ నేర్చుకోవడానికి ముందు డయోడ్స్ అంటే ఏంటి, ట్రాన్సిస్టర్స్ అంటే ఏంటి తెలుసుకొని ఉంటాం కదా. సో వాటి మీద డిపెండ్ అయి వర్క్ చేసేవి లాజిక్ గేట్స్. అయితే లాజిక్ గేట్స్ వచ్చేసి ఏంటి అంటే ఇవి ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్, బట్ ఫర్ పర్టికులర్ ఫంక్షన్ కి వచ్చేసి వీటిని యూజ్ చేస్తూ ఉంటాం, కాబట్టి వీటిని లాజిక్ గేట్స్ అంటాం. సో ఐ థింక్ గేట్స్ అనే పదం ఎందుకు వచ్చింది అంటే, మనం గేట్ వచ్చేసి ఓపెన్ చేస్తే ఎవరినైనా వచ్చేసి లోపలికి ఆహ్వానించవచ్చు, గేట్ క్లోజ్ చేస్తే వచ్చేసి వాళ్ళని అక్కడే స్టాప్ చేయొచ్చు. సో అదేవిధంగా ఇక్కడ ఫంక్షన్స్ అనేవి ఉంటాయి కాబట్టి దీంట్లో వీటిని లాజిక్ గేట్స్ అంటాం. అంటే లాజిక్ ఫంక్షన్ వచ్చేసి ఒక ప్రాపర్ వేలో వచ్చేసి తీసుకోవడానికి యూజ్ చేసే సర్క్యూట్ నే వచ్చేసి మనం లాజిక్ గేట్స్ అంటా ఉన్నాం. ఓకే, ఈ లాజిక్ గేట్స్ లో వచ్చేసి బేసిక్ గా వచ్చేసి 3 గేట్స్ ఉన్నాయి. వన్ ఈజ్ ఆర్ గేట్, సెకండ్ వన్ ఈజ్ అండ్ గేట్, థర్డ్ వన్ ఈజ్ నాట్ గేట్. సో ఇవి బేసిక్స్ వీటిలో. అంటే ఆర్ గేట్, అండ్ గేట్, నాట్ గేట్ ఇదే ఆర్డర్ రావాలంటే అట్లేం లేదు, ఎలాగైనా వచ్చేసి తీసుకోవచ్చు, ఇబ్బంది లేదు. నేను ఫస్ట్ ఆర్ గేట్ తీసుకున్నాను, తర్వాత అండ్ తీసుకున్నాను, నాట్ గేట్. ఇవి మూడు వచ్చేసి బేసిక్ గేట్స్. దీని తర్వాత వచ్చేసి ఫోర్త్ వన్ ఈజ్ డిపెండ్స్ ఆన్ నాట్ గేట్ అండ్ ఆర్ గేట్. ఈ రెండింటిపైన డిపెండ్ అయ్యే గేట్ ని వచ్చేసి మనం ఏమంటాము అంటే నార్ గేట్ అంటాం. ఫిఫ్త్ వన్ డిపెండ్స్ ఆన్ అండ్ గేట్ అండ్ నాట్ గేట్, దట్ ఈస్ కాల్డ్ నాండ్ గేట్. సో బేసిక్ ఫస్ట్ వచ్చేసి 3 గేట్స్ ఉన్నాయి. ఆ తర్వాత ఆర్ గేట్, నాట్ గేట్ మీద డిపెండ్ అయి వస్తే దాన్ని నార్ గేట్ అంటాం, అండ్ గేట్ నాట్ గేట్ పైన డిపెండ్ అయి వస్తే దాన్ని నాండ్ గేట్ అంటా ఉన్నాం. ఓకే, ఫస్ట్ ఆర్ గేట్ అంటే ఏంటి, అండ్ గేట్ అంటే ఏంటి అనేది చూద్దాం. ఆర్ గేట్ జనరల్ గా వచ్చేసి చాలా మంది పిల్లలు ఈ రెండు గేట్ల విషయంలోనే కన్ఫ్యూజ్ అవుతా ఉంటారు. సో ఎక్కడ వచ్చేసి ప్లస్ వస్తుంది, ఎక్కడ డాట్ వస్తుంది. సో ఫస్ట్ వీటి గురించి మనం తెలుసుకునే ముందు బేసిక్ కాన్సెప్ట్ వచ్చేసి ఒక దాని మీద మనకు అవగాహన ఉంటే ఈ గేట్స్ అనేవి చాలా ఈజీగా ఉంటాయి. ఇక్కడ ఉన్నటువంటివి ఏంటి, ఫంక్షన్స్ వచ్చేసి వన్ ఈజ్ ప్లస్, అనదర్ వన్ ఈజ్ ఇంటూ, అనదర్ వన్ ఈజ్ నాట్, ఇలా ఉన్నాయి. సో వాటి గురించి మనం తెలుసుకునే ముందు బేసిక్ నాలెడ్జ్ వచ్చేసి దేని మీద ఉండాలి అంటే దీస్ టూ నెంబర్స్ 1 and 0. మనం ట్రూత్ టేబుల్స్ లో ఒకసారి అబ్జర్వ్ చేస్తే అన్ని ట్రూత్ టేబుల్స్ లో వచ్చేసి ఇవి రెండే ఉంటాయి, 1 or 0. ఈ రెండే వచ్చేసి వస్తూ ఉంటాయి, 1 1 0 1 0 0. ఇలాగే ట్రూత్ టేబుల్ లో వచ్చేసి మనకి ఇన్పుట్ వచ్చేసి వస్తూ ఉంటుంది, అవుట్పుట్ లో కూడా 0 కానీ 1 కానీ మనం ఇస్తూ పోతూ ఉంటాం. అసలు ఏంటి అంటే కంప్యూటర్ లో వచ్చేసి మనకు తెలిసినట్టుగా ఇంగ్లీష్ లో ఆల్ఫాబెట్స్ వచ్చేసి ఎన్ని ఉన్నాయి అంటే 26 అని చెప్తాం. కంప్యూటర్ కు వచ్చేసి ఆ 26 ఏంటో తెలియదు. వాటికి తెలిసి ఉన్నటువంటి ఓన్లీ 2 నెంబర్స్ ఏంటివి అంటే 1 0. అవి కూడా నెంబర్స్ గా తెలియదు, ఇవి కూడా మనం పెట్టుకున్నాం. దీన్ని బైనరీ ఆపరేషన్ అంటాం. బైనరీలో వచ్చేసి యూజ్ ఓన్లీ 2 ఆల్ఫాబెట్స్ అనుకున్నాం. అవి ఏంటి అంటే 1 is 1, అనదర్ 1 is 0. 1 అంటే వచ్చేసి మనం పాజిటివ్ అనుకోవచ్చు, 0 నెగటివ్ అనుకోవచ్చు. అలాగే 1 is on అనుకోవచ్చు, 0 is off అనుకోవచ్చు. సో 1 is positive, 0 is negative. 1 is on,
0 is off. 1 is high. 0 is low. 1 is maximum. 0 is minimum. So, ఇలా ఎన్ని రకాలుగానైనా చెప్పుకుంటూ పోవచ్చు. సింపుల్ గా మనకు అర్థమయ్యే దానికి ఇక్కడ చెప్తాను. ఇప్పుడు ఇక్కడ దీస్ టు ఆర్ స్విచ్చెస్ అనుకున్నాం అనుకోండి. ఇది ఒక స్విచ్, ఇది ఒక స్విచ్. ఇక్కడ స్విచ్ వచ్చేసి ఓపెన్ లో ఉంది అంటే అర్థం ఏంటి? హాఫ్ లో ఉంది. స్విచ్ ఆఫ్ లో ఉంది అంటే దట్ ఈస్ ఈక్వల్ టు 0. అదే స్విచ్ వచ్చేసి మనం ఆన్ చేసాము అంటే దట్ ఈస్ ఈక్వల్ టు 1. ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్ వచ్చేసి ఇక్కడ తీసుకుంటా ఉన్నాం. దిస్ ఈస్ ద సింబల్ ఆఫ్ పిఎన్ జంక్షన్ డయోడ్. ఆరో మార్క్ ఇండికేట్స్ పి సైడ్, బార్ లైన్ ఇండికేట్స్ ఎన్ సైడ్. P is positive, N is negative అని మనకు తెలుసు. అంటే దీంట్లో వచ్చేసి పాజిటివ్ లో వచ్చేసి ఏమవుతాయి, హోల్స్ ఆర్ మెజారిటీ క్యారియర్స్, నెగటివ్ లో వచ్చేసి ఎలక్ట్రాన్స్ ఆర్ మెజారిటీ క్యారియర్స్. ఓకే, ఇది పిఎన్ జంక్షన్ డయోడ్. ఫర్ ఎగ్జాంపుల్ జనరల్ గా వచ్చేసి మనం పిఎన్ జంక్షన్ డయోడ్ ఇస్ ఇన్ ఫార్వర్డ్ బయాస్ అనేది వచ్చేసి అన్నామంటే ఏం చేస్తున్నాం, ద పాజిటివ్ టెర్మినల్ ఆఫ్ ది బ్యాటరీ ఇస్ కనెక్టెడ్ టు పి సైడ్, నెగటివ్ టెర్మినల్ ఆఫ్ ది బ్యాటరీ ఇస్ కనెక్టెడ్ టు ఎన్ సైడ్, దెన్ ద డయోడ్ ఇస్ ఇన్ ఫార్వర్డ్ బయాస్ అంటాం. అంటే పాజిటివ్ టు పాజిటివ్, నెగటివ్ టు నెగటివ్ వచ్చేసి మనం కనెక్ట్ చేస్తే డయోడ్ ఫార్వర్డ్ బయాస్ లో ఉంది అని చెప్తాం. అయితే ఇక్కడ మనం వచ్చేసి ఏం చెప్తా ఉన్నాం, హై లో అనుకుంటా ఉన్నాం. ఈ సైడ్ వచ్చేసి దిస్ ఇస్ వన్ టెర్మినల్, దిస్ ఇస్ అనదర్ టెర్మినల్ అనుకున్నాము అంటే, ఫర్ ఎగ్జాంపుల్ దిస్ సైడ్ 100 వోల్ట్స్ వచ్చేసి ఇచ్చాం పాజిటివ్ ప్లస్ 100 వోల్ట్స్ వచ్చేసి కనెక్ట్ చేసా, దిస్ సైడ్ ప్లస్ 20 వోల్ట్స్ కనెక్ట్ చేసా. Now the diode is in forward bias or reverse bias అని అడిగాడు అనుకో. ఇక్కడ మనం జనరల్ గా వచ్చేసి ఇంతవరకు ఏం నేర్చుకుని ఉన్నాం, ఏం చదువుకొని ఉన్నాం, పాజిటివ్ టెర్మినల్ ఇస్ కనెక్టెడ్ టు పి సైడ్, నెగటివ్ టెర్మినల్ ఇస్ కనెక్టెడ్ టు ఎన్ సైడ్ అన్నాం. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకు బోత్ సైడ్స్ వచ్చేసి పాజిటివ్ ఉన్నాయి. బట్ ఇక్కడ ఏంటి అంటే హై లో, లో అంటే వచ్చేసి నెగటివ్ అనుకోండి. జస్ట్ లైక్ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవడం ఏంటంటే లో అంటే 0, హై అంటే 1, అంతే. మనకు వేరే సింబల్స్ కానీ ఏమి రావు. పాజిటివ్ వచ్చినా 1, నెగటివ్ వచ్చినా 0, అలాగే లో అన్నా 0, నెగటివ్ అన్నా 0, హై అన్నా 1, పాజిటివ్ అన్నా 1. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే పి సైడ్ ఈస్ కనెక్టెడ్ టు ప్లస్ 100 వోల్ట్స్, ఎన్ సైడ్ ఈస్ కనెక్టెడ్ టు ప్లస్ 20 వోల్ట్స్. అంటే హయ్యర్ పొటెన్షియల్ ఎక్కడ ఉంది, ఈ సైడ్ ఉంది. లోయర్ పొటెన్షియల్ అంటే ఇది. సో దిస్ ఈస్ హై, దిస్ ఈస్ లో. P is connected to high, కాబట్టి పాజిటివ్ అంటాం. N is connected to low, కాబట్టి నెగటివ్ అంటాం. పాజిటివ్ టు పాజిటివ్, నెగటివ్ టు నెగటివ్, కాబట్టి ద డయోడ్ ఈస్ ఇన్ ఫార్వర్డ్ బయాస్ అని చెప్తాం. ఓకే, కంప్యూటర్ కు తెలిసిన ఒకే ఒక బైనరీ ఆపరేషన్ కాబట్టి మనం ట్రూత్ టేబుల్లో రాసేటప్పుడు ఎక్కడైనా కూడా 10 మాత్రమే వస్తాయి, వేరే న్యూమరికల్ నెంబర్స్ రావు. ఐ మీన్ 1+1 అనేది ఎక్కడైనా మనకు వచ్చింది అనుకోండి, జనరల్ గా వచ్చేసి దిస్ ఈజ్ ఈక్వల్ టు ఏమని రాస్తాం, 2 అంటాం. కానీ ఇక్కడ మాత్రం దిస్ ఈజ్ ఈక్వల్ టు 1, దట్ మీన్స్ హై ప్లస్ హై ఈక్వల్ టు హై, అంతే. దాంట్లో నెంబర్ తో సంబంధం లేదు, నెంబర్ మన ఇండికేషన్ కోసము. 1 means on, 0 means off. ఓకే, ఇప్పుడు ఈ బైనరీ నెంబర్ కు సంబంధించి వాటిని ఎలా యూజ్ చేస్తాము అనేది మనకు క్లియర్ గా అర్థమైంది కదా. స్విచ్చెస్ తీసుకున్నప్పుడు ఆన్ అండ్ ఆఫ్, డయోడ్స్ తీసుకున్నప్పుడు హయ్యర్ పొటెన్షియల్, లోయర్ పొటెన్షియల్. సో ఇలా మనం యూజ్ చేసే వాటి ప్రకారం వచ్చేసి మారుతూ ఉంటాయి. ఏదైనా కానీ హైలో ఉందంటే దట్ ఈస్ 1, లోలో ఉందంటే దట్ ఈస్ 0. ఓకే, ఇప్పుడు ఫస్ట్ ఆర్ గేట్ దగ్గరికి వెళ్దాం. సో ఇందాకే మనం అనుకున్నట్లు ఇక్కడ మిగతా గేట్స్ లో వచ్చేసి ఎటువంటి ప్రాబ్లమ్ లేదు, కానీ ఆర్ అండ్ గేట్ లో వచ్చేసి సాధారణంగా ఎక్కువ మంది పిల్లలు వచ్చేసి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. అంటే దేనికి వచ్చేసి మల్టిప్లికేషన్ సింబల్ వస్తుంది, దేనికి అడిషన్ సింబల్ వస్తుంది. సింపుల్ గా మనం నేర్చుకునేటప్పుడే వచ్చేసి ఆర్ ప్లస్ అండ్ ఇంటూ, ఆర్ ప్లస్ అండ్ ఇంటూ అని నేర్చుకున్నాము అంటే అవి రెండు వచ్చేసి ఈజీగా ఎటువంటి ప్రాబ్లం లేకుండా వచ్చేసి మనకు గుర్తుండిపోతాయి. ఆర్ ప్లస్ అండ్ ఇంటూ, మామూలు మనం లాంగ్వేజ్ లో అండ్ అనే వర్డ్ వచ్చేసి ఎక్కడ యూజ్ చేస్తామంటే బిట్వీన్ టూ వర్డ్స్, బిట్వీన్ టూ అంటా ఉన్నాం కదా, అలాగే ఇక్కడ ఇన్ టూ అంటా ఉన్నాం, అంతే. ఈజీగా గుర్తుండిపోద్ది. జనరల్ గా బిట్వీన్ టూ అంటాం, ఇక్కడ ఇన్ టూ అంటా ఉన్నాం, అంటే
దీన్ని యాక్చువల్ గా వచ్చేసి ఈ డిజిటల్ ఎలక్ట్రానిక్స్ లో ఎలా చదవాలి అంటే దిస్ ఇస్ ద సింబల్ ఆఫ్ అండ్ దిస్ ఇస్ ద సింబల్ ఆఫ్ ఆర్ అంటే ఏ ప్లస్ బి అని మనకు ఎక్కడైనా వచ్చింది అంటే దాన్ని చదవాల్సింది వచ్చేసి ఏ ఆర్ బి కానీ ఎగ్జామ్ లో వచ్చేసి మనం చదవమని ఎవరు అడగరు కాబట్టి మనకు ఏ విధంగా అయితే ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి అవకాశం ఉందో అదే లెవెల్లో వెళ్ళిపోతాం. ఓకే, ఫస్ట్ వచ్చేసి ఆర్ గేట్ చూద్దాం. ఆర్ గేట్ వచ్చేసి ఎలా ఉంటుంది? సో దిస్ ఈస్ ద సింబల్ ఆఫ్ ఆర్ గేట్. ఆర్ గేట్ హ్యావ్ టూ ఇన్పుట్ టెర్మినల్స్, వన్ అవుట్పుట్ టెర్మినల్. ఆర్ గేట్ వచ్చేసి మనము సర్క్యూట్ లో ఇలా ఈ సింబల్ తో వచ్చేసి ఇండికేట్ చేస్తాము. దీనికి టూ ఇన్పుట్ టెర్మినల్స్ ఉంటాయి, ఒక అవుట్పుట్ టెర్మినల్ ఉంటుంది. ఓకే, జనరల్ గా ఇన్పుట్ టెర్మినల్స్ వచ్చేసి వన్ ఈజ్ ఏ, అనదర్ వన్ ఈజ్ బి తో ఇండికేట్ చేస్తాం. అవుట్పుట్ టెర్మినల్ ఎక్స్ వై జెడ్ మిశ్రం ఏదైనా తీసుకోండి, పి క్యూ ఏదైనా ఒకటి. హియర్ ఐ యూస్ క్యూ. నేను అవుట్పుట్ టెర్మినల్ వచ్చేసి క్యూ తో వచ్చేసి చూపిస్తా ఉన్నాను. సో ఏ బి అయితే ద అవుట్పుట్ ఈస్ క్యూ అనుకుంటా ఉన్నాం కాబట్టి క్యూ ఈజ్ ఈక్వల్ టు అంటే ఏ ఆర్ బికి ఈక్వల్ అవుతుంది. క్యూ ఈజ్ ఈక్వల్ టు ఏ ఆర్ బి. ఇక్కడ ప్లస్ సింబల్ వచ్చేసి ఏమని చదువుతాము అంటే ఆర్ అని చదువుతాం. సో క్యూ ఈజ్ ఈక్వల్ టు ఏ ఆర్ బి అని చదువుతాం. ఆర్ గేట్ మీన్స్ ఇట్ హ్యావ్ టూ ఇన్పుట్ టెర్మినల్స్, వన్ అవుట్పుట్ టెర్మినల్. ఓకే, ఇన్పుట్ టెర్మినల్స్ ఆర్ ఏ అండ్ బి. సో అవుట్పుట్ టెర్మినల్ క్యూ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి, దీనే ఏ ఆర్ బి అని చదువుతాం. దీనికి సంబంధించి ట్రూత్ టేబుల్ వచ్చేసి ఎలా ఉంటుందో చూస్తాం. సో ఇన్పుట్ లో వచ్చేసి మనం ఏం తీసుకున్నాం, వన్ టెర్మినల్ ఈజ్ ఏ, అనదర్ టెర్మినల్ ఈజ్ బి. అవుట్పుట్ కి వెళ్ళేసరికి మనకి ఏమొస్తా ఉంది, క్యూ ఈజ్ ఈక్వల్ టు ఏ ఆర్ బి అని చదువుతా ఉన్నాం, ఆర్ ఏ ప్లస్ బి మనకు అర్థమయ్యేదానికి. ఇందాకే మనం చెప్పినట్లు ఇన్పుట్ వచ్చేసి మనం ఏమి ఇస్తాము అంటే లో లో, హై లో, లో హై, హై హై, అంటే వన్ జీరో ఆపరేషన్స్ ని వచ్చేసి మన కన్వీనియంట్ గా మనకు కావాల్సినట్టుగా ఇచ్చుకుంటూ పోతాం. జాగ్రత్తగా గమనిద్దాం. ఫస్ట్ ఏకి వచ్చేసి జీరో, బి ఈజ్ ఆల్సో ఈక్వల్ టు జీరో అనుకుందాం. అంటే ఏ లోనే ఉంది, బి లోనే ఉంది, లేదు ఏ హాఫ్ లోనే ఉంది, బి కూడా హాఫ్ లోనే ఉంది, రెండు హాఫ్ లో ఉన్నాయి స్విచ్చెస్ తీసుకున్నాం. అప్పుడు అవుట్పుట్ లో ఏమవుతుంది, కరెంట్ ఏం ఫ్లో కాదు కాబట్టి అవుట్పుట్ లో కూడా ఏమవుతుంది అంటే ఆఫ్ అవుతుంది, అంటే జీరోనే వస్తుంది. అదే వచ్చేసి ఏ వన్, బి జీరో అనుకున్నాం అనుకో, ఫ్రమ్ దిస్ ఏమవుతుంది, వన్ ప్లస్ జీరో ఈజ్ ఈక్వల్ టు వన్, అంటే దిస్ ఈజ్ హై, దిస్ ఈజ్ లో అనుకున్నాము అంటే అవుట్పుట్ లో వచ్చేసి మనకి ఏమొస్తా ఉంది, హైయే వస్తూ ఉంది. ఈ రెండింటిని చేంజ్ చేస్తే జీరో వన్, అవుట్పుట్ వచ్చేసి ఏమవుతుంది, జీరో ప్లస్ వన్ అన్నా కూడా వన్, హై అవుతుంది. సో లో హై తీసుకున్నా కూడా హై వస్తూ ఉంది. ఇప్పుడు బోత్ రెండింటినీ వచ్చేసి హై తీసుకుందాం, వన్ వన్ అంటే వన్ ప్లస్ వన్ ఈక్వల్ టు జనరల్ గా ఏమంటాం, టూ అంటాం. కానీ ఇక్కడ వచ్చేసి మనం ఇందాకే చెప్పుకున్నాం టూ అని రాయకూడదు, ఏం రాస్తాం, వన్, అంటే హై ప్లస్ హై ఈక్వల్ టు హై, అంతే వన్ అవుతుంది. సో ఈ ట్రూత్ టేబుల్ లో మనం అబ్జర్వ్ చేస్తే ఇన్పుట్ లో ఏ మరియు బి టెర్మినల్స్ రెండు వచ్చేసి లో ఉన్నప్పుడు మాత్రమే అవుట్పుట్ లో అవుతా ఉంది, రిమైనింగ్ ఆల్ కేసెస్ వచ్చేసి అవుట్పుట్ ఈస్ హై అవుతా ఉంది. ఇది ఆర్ గేట్ కు సంబంధించింది. సో ఆర్ గేట్ అంటే మనకి ఏం గుర్తుకురావాలి, ఆర్ ప్లస్, ఆర్ ప్లస్, ఆర్ ప్లస్. సో ఎప్పుడైతే ఆర్ ప్లస్ అని గుర్తుపెట్టుకుంటాం మనకి ఈజీగా అవుట్పుట్ వచ్చేసి ఏ ప్లస్ బి కాబట్టి దాని ప్రకారం జీరో ప్లస్ జీరో ఈజ్ జీరో, వన్ ప్లస్ జీరో ఈక్వల్ టు వన్, జీరో ప్లస్ వన్ ఈక్వల్ టు వన్, వన్ ప్లస్ వన్ ఈక్వల్ టు కూడా వన్నే, అవి మనకు గుర్తున్నాయి. సో దీన్ని అంటే ఈ ఆపరేషన్ ని ఏది చేస్తుంది, ఆర్ గేట్ చేస్తుంది అంటాం. అదే ఆర్ గేట్ ను వచ్చేసి మనము స్విచ్చెస్ రూపంలో సర్క్యూట్ లో తీసుకోవాలి అంటే దానికి సంబంధించి డయాగ్రామ్ వచ్చేసి ఎలా ఉంటుందో ఇక్కడ అబ్జర్వ్ చేస్తాం. మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఫోర్ డయాగ్రామ్స్ తీసుకున్నాను. ఇవి రెండు వచ్చేసి దీస్ టూ ఆర్ డిపెండ్స్ ఆన్ స్విచ్చెస్, దీస్ టూ ఆర్ డిపెండ్స్ ఆన్ డయోడ్స్. సో ఫస్ట్ ఈ డయాగ్రామ్ లో వచ్చేసి అబ్జర్వ్ చేస్తాం. లెట్ దిస్ ఈస్ ఎస్ వన్, దిస్ ఈస్ ఎస్ టూ. సో ఇన్ దిస్ సర్క్యూట్ ఎస్ వన్ ఎస్ టూ, దీస్ టూ స్విచ్చెస్ ఆర్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్, దీస్ టూ కనెక్టెడ్ టు కరెంట్ అండ్ బల్బ్ ఇన్ సిరీస్. సో ఇవి రెండింటిని ప్యారలల్ గా కనెక్ట్ చేసి
ఈ టోటల్ కాంబినేషన్ ఏం చేస్తా ఉన్నాము అంటే ఏసీ కరెంట్ కి తర్వాత బల్బ్ కి వచ్చేసి సిరీస్ లో కనెక్ట్ చేసాము. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఎస్ వన్ ఎస్ టూ అనుకుందాం. హియర్ ఆల్సో లెట్ దిస్ ఈస్ ఎస్ వన్, దిస్ ఈస్ ఎస్ టూ, దీస్ టూ ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్. అలాగే వచ్చేసి ఈ అన్నింటిని వచ్చేసి ఏం చేస్తా ఉన్నాము అంటే సిరీస్ లో కనెక్ట్ చేసాము. ఇప్పుడు మనం తీసుకున్నటువంటి ఈ స్విచ్చెస్ కు సంబంధించిన ఈ టూ సర్క్యూట్స్ లో ఈ ఆర్ గేట్ కు సంబంధించిన ఆపరేషన్ వచ్చేసి ఎప్పుడు కరెక్ట్ అవుతుందో అబ్జర్వ్ చేస్తాం. ఇప్పుడు ఫస్ట్ సర్క్యూట్ లో మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనం ఏం తీసుకున్నాం ఈ ట్రూత్ టేబుల్ లో, ఫస్ట్ ఏ ఈజ్ లో బి ఈజ్ లో. లో అంటే ఏంటి, స్విచ్చెస్ కు సంబంధించి హాఫ్ అని అర్థం చేసుకున్నాం. అంటే స్విచ్ వచ్చేసి ఎప్పుడైతే మనం ఆఫ్ చేసామో దాన్ని లో అంటాం. ఇక్కడ ఎస్ వన్ ఎస్ టూ టూ స్విచ్చెస్ వచ్చేసి ఎలా ఉన్నాయి, ఓపెన్ లో ఉన్నాయి. స్విచ్ వచ్చేసి ఓపెన్ లో ఉంది అంటే అర్థం ఏంటి, ఆ స్విచ్ ను మనం ఆఫ్ చేసాము అని అర్థం. సో ఎస్ వన్ ఆఫ్ లోనే ఉంది, ఎస్ టూ ఆఫ్ లోనే ఉంది. దిస్ ఈజ్ ఏసీ, సైన్ వేవ్ తో వచ్చేసి మనం ఇండికేట్ చేసాము అంటే అది ఏసీ అవుతుంది, ఆల్టర్నేటింగ్ కరెంట్. సో ఎప్పుడైతే ఇవి రెండు స్విచ్ లో ఆఫ్ లో ఉన్నాయో అప్పుడు కరెంట్ వచ్చేసి సర్క్యూట్ లో ఫ్లో అయ్యేదానికి ఛాన్స్ ఉందా, కరెంట్ సర్క్యూట్ లో ఫ్లో కాదు. సో కరెంట్ వచ్చేసి రెండు స్విచ్లు ఓపెన్ లో ఉన్నాయి అంటే ఆఫ్ లో ఉన్నాయి అంటే కరెంట్ ఫ్లో కాలేదు, అంటే ఇక్కడ ఉన్న బల్బ్ వచ్చేసి గ్లో కాదు. ద బల్బ్ డస్ నాట్ గ్లోస్. సో ఇఫ్ బల్బ్ డస్ నాట్ గ్లోస్ దెర్ ఇస్ నో కరెంట్ ఫ్లోస్ ఇన్ ద సర్క్యూట్. ఇట్ ఆల్సో షోస్ జీరో రెడీ, దట్ మీన్స్ ఇట్ ఈస్ ఆల్సో ఇన్ ఆఫ్ పొజిషన్. అంటే ఇవి రెండు ఎప్పుడైతే ఆఫ్ లో ఉన్నాయో బల్బు కూడా ఎలా ఉంటుంది అంటే అవుట్పుట్ లో ఆఫ్ లో ఉంటుంది. ఇక్కడ మనకి ఇన్పుట్ ఏంటి అంటే ఎస్ వన్ ఎస్ టూ, అవుట్పుట్ ఏంటి అంటే ఈ బల్బ్ లో వచ్చేది. బల్బ్ వచ్చేసి గ్లో కావచ్చు లేకపోతే అలాగే ఉండొచ్చు, ఓకేనా. సో ఇప్పుడు నెక్స్ట్ సెకండ్, ఫస్ట్ వన్ వచ్చేసి మనకు అయిపోయింది, ఇప్పుడు సెకండ్ వన్ వచ్చాం. సెకండ్ ఏం చేసాం, ఏ వచ్చేసి వన్, బి ఈక్వల్ టు జీరో. అంటే ఏ వచ్చేసి ఆన్ అవుతా ఉంది, బి వచ్చేసి ఆఫ్ లో ఉంది. ఏ ఈజ్ ఎస్ వన్ అని తీసుకుందాం, బి ఈజ్ ఎస్ టూ టెర్మినల్. అంటే ఇక్కడ ఏ ఆన్ అన్నాడు కదా, సో ఎస్ వన్ ఆన్ చేసాము అంటే ఏమవుతుంది, సర్క్యూట్ ఇది మొత్తం మనం ఇలా కనెక్ట్ చేసినట్లు అవుతుంది. ఆన్ చేసాము, ఎస్ టూ మాత్రం ఓపెన్ లోనే ఉంది. ఇక్కడ ఇవి రెండు ప్యారలల్ గా ఉన్నాయి కాబట్టి కరెంట్ ఏమవుతుంది, ఎస్ టూ ద్వారా వెళ్లే ఛాన్స్ లేదు, బట్ కరెంట్ ఫ్లోస్ త్రూ ఎస్ వన్. ఎందుకంటే ఇక్కడ కనెక్ట్ చేసాం కాబట్టి డైరెక్ట్ గా పోతుంది, ఇది ఎక్కడికి వెళ్ళిపోతుంది, బల్బ్ దగ్గరకు పోతుంది. ఎప్పుడైతే బల్బ్ దగ్గరికి వెళ్ళిందో ఆటోమేటికెళ్ళి బల్బ్ గ్లోస్, బల్బ్ వచ్చేసి వెలుగుతుంది. బల్బ్ వెలుగుతా ఉంది అంటే అవుట్పుట్ లో ఏమవుతా ఉంది, మనకు హై వచ్చినట్లే. బల్బ్ వచ్చేసి వెలక్కుంటే లో ఉంది, బల్బ్ వెలుగుతా ఉంది కాబట్టి హై వస్తా ఉంది. సో ఇక్కడ ఈ సెకండ్ వన్ కూడా సరిపోయింది. అంటే ఏ హై లో ఉండి బి లో ఉన్నప్పుడు, అంటే ఏ ఆన్ లో ఉండి బి ఆఫ్ లో ఉన్నప్పుడు అవుట్పుట్ కూడా ఆన్ లో ఉంది, అంటే బల్బ్ వచ్చేసి అక్కడ వెలుగుతా ఉంది. సో సెకండ్ వన్ కూడా సరి. థర్డ్ వన్ వచ్చేసి జీరో వన్. అంటే ఇక్కడ థర్డ్ వన్ కి వచ్చేసరికి మనం ఏం చేస్తా ఉన్నాం, ఎస్ వన్ వచ్చేసి ఓపెన్ లో ఉంది, ఎస్ టూ క్లోజ్ లో ఉంది. సిమిలర్ ఇందాక ఏం జరిగిందో అదే కదా, ఇప్పుడు కరెంట్ ఎస్ వన్ ద్వారా ఫ్లో అయ్యేదానికి ఛాన్స్ లేదు కానీ ఎస్ టూ ద్వారా మాత్రం ఫ్రీగా వెళ్ళిపోతుంది. కరెంట్ దేని ద్వారా వెళ్ళినా కూడా ఏమవుతుంది అంటే బల్బ్ వచ్చేసి వెలుగుతా ఉంది ఇక్కడ. సో బల్బ్ గ్లో అవుతుంది కాబట్టి థర్డ్ వన్ ఇస్ ఆల్సో కరెక్ట్. ఇక ఫోర్త్ వన్, ఇక దీని గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు కదా. యాక్చువల్ గా ఏది క్లోజ్ అయినా కూడా బల్బ్ వెలుగుతా ఉంది. ఇక్కడ టూ స్విచ్చెస్ క్లోజ్ అంటే ఆటోమేటికలీ బల్బ్ గ్లోస్. సో ఈ ఫోర్ కేసెస్ కు సంబంధించి ట్రూత్ టేబుల్ లో ఏవైతే మనం తీసుకున్నామో ఈ సర్క్యూట్ కు సంబంధించి అవన్నీ కరెక్ట్ అయ్యాయి. సో ఇది ఏం చెప్తాము అంటే ఆర్ సర్క్యూట్ యూజింగ్ స్విచ్చెస్. ఆర్ సర్క్యూట్ అంటే ఆర్ గేట్ యూజింగ్ స్విచ్చెస్ అనుకోండి, ఆర్ గేట్ యూజింగ్ స్విచ్చెస్, ఈ సర్క్యూట్ వచ్చేసి కరెక్ట్ అవుతా ఉంది. ఓకే, ఇప్పుడు ఈ సర్క్యూట్ దగ్గరికి వెళ్దాం. ఈ సర్క్యూట్ దగ్గరికి వెళ్తే ఫస్ట్ వన్ జీరో జీరో జీరో, రెండు వచ్చేసి ఓపెన్ లో ఉన్నప్పుడు కరెంట్ ఫ్లో కాదు, అంటే ఇక్కడ బల్బ్ వచ్చేసి గ్లో కాదు అంటా ఉన్నాం కాబట్టి కరెంటే ఫ్లో కాబట్టి గ్లో కాదు, సరిపోయింది, ఇబ్బంది లేదు. నెక్స్ట్ సెకండ్ వన్ కి వచ్చేసి హై లో హై అవుతా ఉంది అవుట్పుట్ లో. ఇక్కడ సెకండ్ వన్ కోసం వచ్చేసి మనము ఇది హై అన్నప్పుడు ఏం చేయాలి, దీన్ని క్లోజ్ చేయాలి. ఎప్పుడైతే ఈ స్విచ్ వచ్చేసి మనం క్లోజ్ చేసి ఈ స్విచ్ ను ఓపెన్ చేసాము, ఇవి రెండు సిరీస్ లో ఉన్నాయి. సో ఈ డైరెక్షన్ లో ఒక కరెంట్ పోయడానికి ఛాన్స్ లేదు. ఈ డైరెక్షన్ కాకుండా ఇంకా బైపాస్ వేరే డైరెక్షన్ లో ఏమన్నా వచ్చేసి కరెంట్ వెళ్ళడానికి ఛాన్స్ ఉందంట లేదు, ఇప్పుడు కూడా వెళ్ళగదు. సో సెకండ్ కేసు లోనే వచ్చేసి ఆ సర్క్యూట్ ఫెయిల్ అవుతా ఉంది. సో ఈ సర్క్యూట్ వచ్చేసి ఏమవుతుందంటే ఆర్ గేట్ కు సంబంధించి రాంగ్ అవుతా ఉంది. ఓకే, ఆర్ గేట్ కు సంబంధించి స్విచ్చెస్ సర్క్యూట్ అంటే ద స్విచ్చెస్ ఆర్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్, పారలల్ గా స్విచ్చెస్ తీసుకున్నప్పుడే మనకు వచ్చేసి ఆర్ గేట్ కు వచ్చేసి అది
ఈక్వల్ అవుతుంది. సో ద స్విచ్చెస్ యూజింగ్ ఆర్ గేట్ అంటే వచ్చేసి ఈ సర్క్యూట్ కరెక్ట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఆర్ గేట్ యూజింగ్ డయోడ్స్, డయోడ్ కు సంబంధించి ఇక్కడ మనకు వచ్చేసి టూ సర్క్యూట్స్ ఉన్నాయి కదా, ఈ రెండింటిని కూడా మనం అబ్జర్వ్ చేస్తాం. మనం ఆల్రెడీ పిఎన్ జంక్షన్ డయోడ్ అంటే ఇందాకే చెప్పాను, ఆరో మార్క్ ఇండికేట్స్ పి సైడ్, బార్ లైన్ ఇండికేట్స్ ఎన్ సైడ్, అంటే ఇది పాజిటివ్ ఇది నెగటివ్. సో దిస్ ఇస్ పి, దిస్ ఈస్ ఎన్. ఓకే, ఇప్పుడు దిస్ ఈస్ ఫస్ట్ టెర్మినల్ ఏ అనుకుందాం, దిస్ ఈస్ బి, దిస్ ఈస్ అవుట్పుట్ క్యూ ఇస్ ఈక్వల్ టు ఏ ఆర్ బి ఆర్ ఏ ప్లస్ బి, దిస్ ఈస్ రెసిస్టెన్స్. సో ద అవుట్పుట్ ఈస్ కనెక్టెడ్ టు అర్త్, అర్త్ చేసి ఉంచాము. ఇది మనకున్నటువంటి మనం తీసుకున్నటువంటి సింపుల్ సర్క్యూట్. ఇక్కడ టూ పిఎన్ జంక్షన్ డయోడ్స్ తీసుకున్నాము, ఒకటి వచ్చేసి టెర్మినల్ ఏకి ఇంకోటి వచ్చేసి టెర్మినల్ బికి యాడ్ చేసాం, ఇవి రెండు పి సైడ్స్. ఇప్పుడు ఫస్ట్ కేసు తీసుకున్నాం అనుకోండి, జీరో జీరో జీరో, ఇక్కడ జీరో అంటే లోలో ఉంది ఇది, దిస్ ఈస్ ఆల్సో జీరో అంటే లోలో ఉంది. ఇక్కడ ఎప్పుడైతే ఇవి రెండు లోలో ఉన్నాయో, దీన్ని మనం అర్త్ కనెక్ట్ చేసాం కదా, మనకున్నటువంటి అర్త్ యొక్క ఫంక్షనింగ్ ఏంటి అంటే, మనం మన హౌసెస్ లోకి వచ్చే కరెంట్ ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే దానికి పాజిటివ్ నెగిటివ్ అనేది ఉండదు, ఓన్లీ ఫేస్ అంటారు, అంటే దాంట్లోనే వచ్చేసే ఆల్టర్నేటింగ్ కరెంట్ రెండు కలిపి వస్తూ ఉంటాయి. అలాగే ఆ ఒక కనెక్షన్ తో పాటు మనకు ఇంకొకటి ఏం చేస్తుంటాడు అంటే న్యూట్రల్ అని ఇచ్చుకుంటాడు. న్యూట్రల్ అంటే ఏం చేస్తాడు, అర్త్ చేస్తాడు. సో ఇప్పుడు హాఫ్ దీంట్లో వచ్చేసి సైకిల్ హాఫ్ సైకిల్ వచ్చేసి మనకు వచ్చిందంటే ఆ నెగిటివ్ కావాలి అంటే ఏం చేస్తుంది అంటే అర్త్ నుంచి తీసేసుకుంటుంది. అలాగే పాజిటివ్ వచ్చింది అలాగే నెగిటివ్ వచ్చేసి మనకు వైర్లో వచ్చింది అంటే పాజిటివ్ కావాలంటే అర్త్ నుంచి తీసుకుంటుంది. సో ఇక్కడ ఎప్పుడైతే ఇవి రెండు లోలో ఉన్నాయో, ఇక్కడికి వచ్చేసరికి అర్త్ నుంచి ఏం తీసుకుంటుంది అంటే హై వస్తుంది ఇక్కడ. సో అర్థమైంది కదా, ఎప్పుడైతే మనం ఇక్కడ లో తీసుకున్నామో ఆటోమేటిక్గా అర్త్ నుంచి ఇది హై తీసుకుంటుంది. ఇప్పుడు లో అన్నాం కదా, అంటే పాజిటివ్ ఈజ్ కనెక్టెడ్ టు నెగటివ్, నెగటివ్ ఈజ్ కనెక్టెడ్ టు పాజిటివ్. సో ద డయోడ్ ఈజ్ ఇన్ రివర్స్ బయాస్. ఎప్పుడైతే డయోడ్ రివర్స్ బయాస్ లో ఉందో, దెర్ ఇస్ నో కరెంట్ ఫ్లోస్ త్రూ ద డయోడ్ అని మనకు తెలుసు. సో ఇప్పుడు ఇది లో, ఇది హై ఎప్పుడవుతా అవుతా ఉందో, డయోడ్ ఇది రివర్స్ బయాస్ లో ఉంది. సిమిలర్లీ దిస్ ఈజ్ ఆల్సో ఇన్ రివర్స్ బయాస్, దెర్ ఈస్ నో కరెంట్ పాసింగ్ త్రూ దిస్ డయోడ్ ఆల్సో. దీని ద్వారా కరెంటు ఫ్లో కావట్లేదు, దీని ద్వారా కరెంటు ఫ్లో కావట్లేదు, కాబట్టి అవుట్పుట్ లో కూడా ఎటువంటి కరెంటు రాదు. సో అవుట్పుట్ ఆల్సో ఈక్వల్ టు జీరో, ఫస్ట్ వన్ ఈస్ కరెక్ట్ అవుతా ఉంది. ఓకే, ఇక సెకండ్ వన్కి వచ్చేస్తే 101 అన్నా, వన్ అంటే వచ్చేసి ఏ వచ్చేసి హై తీసుకుంది, ఏ వచ్చేసి హై తీసుకున్నాం, బి వచ్చేసి లో తీసుకున్నాం. ఓకే, బి వచ్చేసి లో. ఎప్పుడైతే ఇక్కడ హై తీసుకున్నామో మనకేమవుతుంది, ఇక్కడ లో వస్తుంది, అర్త్ నుంచి వచ్చేసి ఇది లో తీసుకుంటుంది. ఇక్కడ లో కాబట్టి ఇది హైలో ఉంటుంది, దట్ మీన్స్ హై అంటే ఏమవుతుంది, పాజిటివ్ ఈస్ కనెక్టెడ్ టు పాజిటివ్, నెగటివ్ ఈస్ కనెక్టెడ్ టు నెగటివ్. పాజిటివ్ టు పాజిటివ్, నెగటివ్ టు నెగటివ్ అంటే ద డయోడ్ ఈస్ ఇన్ ఫార్వర్డ్ బయాస్. ఇఫ్ ద డయోడ్ ఈస్ ఇన్ ఫార్వర్డ్ బయాస్, ద కరెంట్ ఫ్లోస్ ఫ్రీలీ త్రూ ద డయోడ్. ఓకే, దీని ద్వారా కరెంట్ ఫ్రీగా వెళ్ళిపోతుంది. ఇక సెకండ్ డయోడ్ దగ్గరకు వస్తే లో హై అవుతా ఉన్నాయి. ఎప్పుడైతే ఇవి లో హై అవుతా ఉన్నాయో, ద డయోడ్ ఈస్ ఇన్ రివర్స్ బయాస్. రివర్స్ బయాస్ లో కాబట్టి దెర్ ఇస్ నో కరెంట్ ఫ్లోస్ త్రూ దిస్ డయోడ్, కానీ దీని ద్వారా వెళ్తా ఉంది కదా. సో అవుట్పుట్ లోకి వచ్చేసరికి హై వస్తుంది. సో 10 అన్నప్పుడు 1 అనేది కరెక్టే. ఇక థర్డ్ వన్ ఫోర్త్ వన్ మీకు అర్థమయ్యాయి అనుకుంటాను. ఇది లో ఇది హై అంటే రివర్స్ లో ఫంక్షనింగ్ జరిగినా కూడా దీని ద్వారా కరెంట్ ఫ్లో అవుతుంది, కాబట్టి అవుట్పుట్ లో వచ్చేసి మనకు కరెంట్ అనేది వస్తుంది, హైలోనే వస్తుంది. ఇక లాస్ట్ హై హై రెండు వచ్చేసి హైలోనే ఉన్నప్పుడు ఇక్కడ లో ఉంటే ఇక్కడ ఏమవుతుంది, దీస్ టూ డయోడ్స్ ఆర్ ఇన్ ఫార్వర్డ్ బయాస్. ఎప్పుడైతే టూ డయోడ్స్ వచ్చేసి ఫార్వర్డ్ బయాస్ లోకి వస్తాయి, కరెంట్ ఫ్లోస్ ఫ్రీలీ త్రూ టూ డయోడ్స్, రెండింటి ద్వారా వెళ్తుంది, కాబట్టి అవుట్పుట్ వచ్చేసి మనకు హైయే వస్తుంది. క్యూ ఇస్ ఈక్వల్ టు ఏ ఆర్ బి ఆర్ ఏ ప్లస్ బి, ఇది ఆర్ గేట్ కు సంబంధించింది. సో ఆర్ గేట్ అంటే ఏంటో మనం చూసాం, అలాగే ఆర్ గేట్ కు సంబంధించిన ట్రూత్ టేబుల్ ఎలా ఉంటుందో చూసాం. ఆర్ గేట్ లో వచ్చేసి టూ ఇన్పుట్ టెర్మినల్స్, వన్ అవుట్పుట్ టెర్మినల్ ఉంటుంది. ఆ అవుట్పుట్ అనేది వచ్చేసి క్యూ ఇస్ ఈక్వల్ టు ఏ ఆర్ బి కి ఈక్వల్ అవుతుంది. మనం గుర్తుపెట్టడానికి క్యూ ఇస్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి అనే చదువుకున్నాం, ప్రాబ్లం ఏం లేదు.
సో ఆర్ గేట్ సింబల్ ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది. కానీ సర్క్యూట్స్ లో స్విచ్చెస్ ను యూజ్ చేస్తే ఆర్ గేట్ ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది. మనం జనరల్ గా వచ్చేసి డయాగ్రామ్ చూపించేటప్పుడు స్విచ్చెస్ ను వచ్చేసి ఇలా ఓపెన్ లో ఉన్నట్లే చూపిస్తాం. ఈ డయాగ్రామ్ కరెక్టే, అలాగే దిస్ ఈజ్ ఆల్సో కరెక్ట్. ఇది కరెక్టే అంది కాబట్టి ఆటోమేటిక్గా ఇది రాంగ్ అవుతుంది అనుకోండి, దాన్ని పక్కన పెట్టేద్దాం. ఇది ఆర్ గేట్ కి సంబంధించింది. ఓకే, ఇప్పుడు అండ్ గేట్ కి వస్తాం. అండ్ అంటే ఏం చెప్తా ఉన్నాం, ఇంటూ సింబల్ వస్తుంది అంటాం. ఓకే, అండ్ గేట్ వచ్చేసి ఇంటూ సింబల్ అంటా ఉన్నాం కదా. అండ్ గేట్ వచ్చేసి సర్క్యూట్ డయాగ్రామ్ లో వచ్చేసి ఎలా ఇండికేట్ చేస్తాము అంటే, ఏదో డీని కొద్దిగా లాగినట్లుగా వచ్చేసి రాస్తే అదే అండ్ గేట్ అవుతుంది. లేదు కొన్నిసార్లు డీ లాగా కూడా చూపిస్తూ ఉంటారు, ప్రాబ్లం ఏం లేదు. అండ్ గేట్ వచ్చేసి సింబల్, దీనికి కూడా వచ్చేసి టూ ఇన్పుట్ టెర్మినల్స్ ఉంటాయి. లెట్ వన్ ఈజ్ ఏ, అనదర్ వన్ ఈజ్ బి. ఇట్ ఆల్సో హ్యావ్ ఓన్లీ వన్ అవుట్పుట్ టెర్మినల్. లెట్ ద అవుట్పుట్ ఈస్ క్యూ, క్యూ ఈజ్ ఈక్వల్ ఏ అండ్ బి. డాట్ తో ఇండికేట్ చేస్తాం. ఇంటూ అంటే వచ్చేసి మల్టిప్లికేషన్ చూపించాం కానీ డాట్ తో అయితే చదివేటప్పుడు ఏం చదువుతాం, ఏ అండ్ బి. సో మల్టిప్లికేషన్ అనుకోండి. ఇప్పుడు అండ్ గేట్ కి సంబంధించి మనం ట్రూత్ టేబుల్ ఫస్ట్ చూద్దాం. ఏ బి ఇన్పుట్, అవుట్పుట్ వచ్చేసి క్యూ ఈజ్ ఈక్వల్ టు ఏ అండ్ బి. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ లో లో తీసుకుందాం, అంటే జీరో జీరో. సే జీరో ఇంటూ జీరో ఈక్వల్ టు జీరో అవుతుంది, అంటే అవుట్పుట్ కూడా జీరో అయిపోతుంది. వన్ జీరో అంటే హై లో, వన్ ఇంటూ జీరో ఈక్వల్ టు జీరో. సిమిలర్లీ జీరో వన్, జీరో ఇంటూ వన్ ఈక్వల్ టు జీరో. వన్ వన్, వన్ ఇంటూ వన్ ఈక్వల్ టు వన్. అంటే అండ్ గేట్ ను వచ్చేసి మనం యూజ్ చేస్తే మనకు కేవలం రెండు టెర్మినల్స్ ఏ అండ్ బి వచ్చేసి హైలో ఉన్నప్పుడు మాత్రమే ఇట్ అలోస్ కరెంట్. దాని ద్వారా వచ్చేసి అప్పుడు మాత్రమే కరెంటును అలో చేస్తుంది. రిమైనింగ్ ఆల్ కేసెస్ లో వచ్చేసి దెర్ ఇస్ నో కరెంట్ ఫ్లోస్ ఇన్ ద సర్క్యూట్. అన్ని జీరోలో అయిపోతా ఉన్నాయి. సో దీనికి సంబంధించి ఒకవేళ స్విచ్చెస్ తో ఒక సర్క్యూట్ ను మనం తయారు చేయాలి అంటే అది ఎలా ఉంటుంది ఇక్కడ అబ్జర్వ్ చేస్తాం. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనము ఎస్ వన్ వచ్చేసి ఎస్ టూ రెండు ఓపెన్ లో ఉన్నాయి అనుకుందాం. ఫస్ట్ హియర్ ఎస్ వన్ ఎస్ టూ ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ విత్ ఏసీ కరెంట్ అండ్ బల్బ్. సో ఈ రెండితో వచ్చేసి దీనిని సిరీస్ లో కనెక్ట్ చేస్తున్నాం. ఫస్ట్ జీరో జీరో ఏమవుతా ఉంది, జీరో అంటే లో 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 కదా. ఇక్కడ ఇవి రెండు ఓపెన్ లో ఉన్నప్పుడు వచ్చేసి జీరో, ఇవి రెండు క్లోజ్ అయితే వన్ అవుతుంది. ఇప్పుడు మనకు లో హై అంటే అర్థమైంది కదా. ఆన్ అయితే వన్, ఆఫ్ అయితే జీరో. ఇవి రెండు ఆఫ్ లో ఉన్నాయి అంటే జీరో. దెర్ ఈస్ నో కరెంట్ ఫ్లోస్ ఇన్ ద సర్క్యూట్. సో అవుట్పుట్ ఏమవుతుంది, జీరో అయిపోతా ఉంది. అలాగే ఫస్ట్ హై బి లో అంటే వన్ ఈజ్ ఆన్, అనదర్ వన్ ఈజ్ ఆఫ్. ఇక్కడ ఎస్ వన్ వచ్చేసి ఆన్ చేసాము, ఎస్ టూ వచ్చేసి ఆఫ్ చేస్తుంది. ఇక్కడ ఇక వెళ్లే దారే లేదు కాబట్టి ఇది ఓపెన్ లో ఉంది కాబట్టి దేర్ ఇస్ నో కరెంట్ ఫ్లోస్. బల్బ్ వచ్చేసి బల్బ్ డస్ నాట్ గ్లో, గ్లో కాదు అంటే ఆఫ్ లో ఉన్నట్లే ఉంటుంది. సో జీరో సరిపోయింది. ఇక థర్డ్ కేసు మనం అబ్జర్వ్ చేస్తే ఏముంది, ఎస్ వన్ వచ్చేసి జీరో అవుతా ఉంది, ఎస్ టూ వచ్చేసి వన్ అవుతా ఉంది. అంటే ఎస్ టూ క్లోజ్ చేస్తా ఉన్నాం, ఎస్ వన్ ఓపెన్ చేస్తా ఉన్నాం. అంటే ఎస్ టూ ఆన్ చేస్తా ఉన్నాం, ఎస్ వన్ ఆఫ్ చేస్తాం. ఇప్పుడు కూడా అసలు వెళ్ళేదానికి అవకాశమే లేదు కాబట్టి కరెంట్ అనేది ఫ్లో కాదు. ఇంకా లాస్ట్ వన్ వచ్చేసి వన్ వన్ ఉంది, అంటే ఇది ఆన్ అవుతా ఉంది, ఎస్ టూ ఆన్ అవుతా ఉంది. సో ఎప్పుడైతే ఇవి రెండు ఆన్ అవుతాయో సర్క్యూట్ వచ్చేసి క్లియర్ అవుతా ఉంది కాబట్టి క్లోజ్ అవుతా ఉంది కంప్లీట్ గా, కరెంట్ ఫ్లో అవుతుంది. ద బల్బ్ గ్లోస్ అంటే వన్ వన్ అయినప్పుడే వచ్చేసి ఏమవుతా ఉంది అంటే అవుట్పుట్ లో కూడా వన్ వస్తా ఉంది. సో దీనికి సంబంధించి ఈ సర్క్యూట్ వచ్చేసి కరెక్ట్ అవుతా ఉంది. దీనికి అండ్ గేట్ అంటే అండ్ గేట్ రావాలి అంటే స్విచ్చెస్ వచ్చేసి మనం ఎలా యూజ్ చేయాలి అంటే దే ఆర్ యూజ్డ్ ఇన్ ద సర్క్యూట్ ఇన్ సిరీస్. సిరీస్ లో ఎప్పుడైతే మనం వాటిని వచ్చేసి యూజ్ చేస్తామో మనకు అది అండ్ గేట్ అవుతుంది. అదే ఆ రెండింటిని ఇలా ప్యారలల్ గా వచ్చేసి మనం యూజ్ చేసాము అంటే అది ఆర్ గేట్ అవుతుంది.
ఆర్ ప్లస్ అండ్ ఇంటూ. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ అదే డయోడ్స్ తో వచ్చేసి దాన్ని చూపిమన్నాడు అంటే ఆ సర్క్యూట్ వచ్చేసి ఎలా ఉంటుందంటే ఇలా రివర్స్ లో తీసుకున్నాను నేను. హియర్ ఈజ్ వన్ రెసిస్టర్ అనుకుందాం, దిస్ ఈజ్ ఆర్, హియర్ ఈజ్ ఎ బ్యాటరీ, దిస్ బ్యాటరీ హ్యావ్ 5 వోల్ట్స్ అనుకుందాం, ఎంతైనా కావచ్చు మన ఇష్టం. దిస్ ఈజ్ పాజిటివ్ టెర్మినల్, దిస్ ఈజ్ నెగిటివ్ టెర్మినల్, ఇన్పుట్ టెర్మినల్ కదా, ఇది ఏ ఇది బి. సో ఇక్కడ దిస్ ఈజ్ క్యూ, క్యూ ఈజ్ ఈక్వల్ టు ఏ అండ్ బి, దట్ మీన్స్ ఏ ఇంటూ బి. ఇప్పుడు ఈ టేబుల్ ప్రకారం చూద్దాం, 0 0 0, 0 అంటే ఏంటి, ఇక్కడ లో కదా, ఇది లో ఉండాలి, ఇది లో ఉండాలి. ఎప్పుడైతే ఇక్కడ లో ఇచ్చామో ఆటోమేటిక్గా అర్త్ నుంచి ఏమవుతుంది, ఇది హై అవుతుంది. సో ఇది లో, ఇది లో కాబట్టి అర్త్ నుంచి ఏమవుతుంది, ఇది హై, ఇది హై అవుతుంది. సో అర్త్ నుంచి ఇది హై, హై అయితే మనకు వచ్చేసి ఏమవుతా ఉంది, ఇక్కడ గమనిస్తే దిస్ ఇస్ పాజిటివ్, పాజిటివ్ కనెక్టెడ్ టు పాజిటివ్, నెగిటివ్ ఈజ్ కనెక్టెడ్ టు నెగిటివ్, అంతే కదా. పాజిటివ్ టర్మినల్ వచ్చేసి పాజిటివ్ కనెక్ట్ చేస్తాం మనము, నెగిటివ్ టర్మినల్ వచ్చేసి ఎన్ సైడ్ కనెక్ట్ చేస్తాం. సో ద డయోడ్ ఈజ్ ఇన్ ఫార్వర్డ్ బయాస్, సిమిలర్లీ దిస్ ఈజ్ ఆల్సో ఇన్ ఫార్వర్డ్ బయాస్. మనం ఇందాక ఏం చెప్పుకున్నాం, డయోడ్ వచ్చేసి ఎప్పుడైతే ఫార్వర్డ్ బయాస్ లో ఉందో కరెంట్ ఫ్లోస్ ఫ్రీలీ త్రూ ద డయోడ్ అని చెప్పాం. హియర్ ఆల్సో సేమ్, ద కరెంట్ ఫ్లోస్ ఫ్రీలీ త్రూ ద డయోడ్ బట్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. యాక్చువల్లీ ఇది వచ్చేసి రివర్స్ లో ఉంది కాబట్టి కరెంట్ ఈ డైరెక్షన్ లో ఎలా, ఈ డైరెక్షన్ లో ఫ్లో అవుతుంది. ఎప్పుడైతే కరెంట్ ఈ డైరెక్షన్ లో ఫ్లో అవుతా ఉందో అవుట్పుట్ ఎక్కడ ఉంది, ఈ సైడ్ ఉంది. సో అవుట్పుట్ లో వచ్చేసి ఎటువంటి కరెంటు ఉండదు. సో ఎప్పుడైతే ఇది లో, లో లో ఉందో అవుట్పుట్ కూడా ఏమవుతుంది అంటే లో లో ఉంది. అర్థమైంది కదా క్లియర్ గా, ఇక్కడ ఏం డౌట్ ఏం లేదు కదా. ఇది కరెంట్ ఇక్కడ ఫ్లో అయినా కూడా ఆపోజిట్ డైరెక్షన్ లో ఫ్లో అవుతా ఉంది కాబట్టి మనకు అవుట్పుట్ లో ఎటువంటి కరెంటు రాదు. అంటే అవుట్పుట్ కూడా ఎలా ఉంటుంది అంటే లో లోనే ఉంటుంది. సో ఇక్కడ 0 0 అయినప్పుడు అవుట్పుట్ కూడా 0 అవుతా ఉంది, సరిపోయింది. నెక్స్ట్ సెకండ్ వన్ మనం అబ్జర్వ్ చేస్తే 1 0 0నే, 1 0 0, ఏ వచ్చేసి హై అనుకుందాం, ఏ వచ్చేసి హై, హై అన్నప్పుడు ఇక్కడ వచ్చేసి ఏమొస్తుంది, లో వస్తుంది. బి లోనే ఉంది కాబట్టి ఇక్కడ హై వస్తుంది. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఏ హై అన్నాం అంటే ఏ వచ్చేసి ఏమవుతుంది అంటే ఇక్కడ పాజిటివ్ అనుకుందాం, లో వచ్చేసి నెగిటివ్ అనుకుందాం. సో ద పి సైడ్ ఈస్ కనెక్టెడ్ టు నెగిటివ్, ఎన్ సైడ్ ఈస్ కనెక్టెడ్ టు పాజిటివ్. ఎప్పుడైతే పాజిటివ్ నెగిటివ్ కి, నెగిటివ్ పాజిటివ్ కి కనెక్ట్ చేసామో ద డయోడ్ ఈజ్ ఇన్ రివర్స్ బయాస్, రివర్స్ బయాస్ కాబట్టి దీని ద్వారా కరెంట్ ఫ్లోనే కాదు, పక్కన పెడేద్దాం. ఇప్పుడు సెకండ్ వన్ దీనికి వద్దాం, ఇక్కడ చూస్తే లో హై. సో ద డయోడ్ ఈజ్ పాజిటివ్ టు పాజిటివ్, నెగిటివ్ టు నెగిటివ్ కాబట్టి ద కరెంట్ ఫ్లోస్ ఫ్రీలీ త్రూ ద డయోడ్ బట్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్, ఈ డైరెక్షన్ లో కరెంట్ ఫ్లో అవుతుంది. ఈ డైరెక్షన్ లో పోతే అక్కడ వచ్చేసి మనకు అవుట్పుట్ ఏం రాదు, ఎందుకంటే కరెంట్ ఈ డైరెక్షన్ లో వస్తా ఉంది. సో అవుట్పుట్ ఈస్ 0. సెకండ్ వన్ ఈస్ ఆల్సో కరెక్ట్. థర్డ్ వన్ సిమిలర్లీ 0 1, ఇది వచ్చేసి లో లో ఇది హై లో అంటే ఇందాక మనం చెప్పుకున్నది ఏమవుతుంది, రివర్స్ లో చెప్తాం, అప్పుడు కూడా కరెంట్ ఫ్లో కాదు. ఇక్కడ వచ్చేసి ఏమవుతుంది అంటే క్యూ ఈక్వల్ టు 0, లో లోనే వచ్చేస్తుంది. ఇక లాస్ట్ వన్ ఈస్, ఇది మనం కొద్దిగా చూడాలి, 1 1 అన్నప్పుడు 1 అవుతా ఉంది, అంటే ఇక్కడ హై ఏ తీసుకున్నాము, హియర్ ఆల్సో హై. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు లో. సో ఎప్పుడైతే మనం ఇలా కనెక్ట్ చేసామో హై లో, హై అంటే వచ్చేసి ఏంటి, పాజిటివ్ టెర్మినల్ ఈస్ కనెక్టెడ్ టు ఎన్ సైడ్, నెగిటివ్ టెర్మినల్ ఈస్ కనెక్టెడ్ టు పి సైడ్. హియర్ ఆల్సో సేమ్, పాజిటివ్ ఎన్ సైడ్, నెగిటివ్ వచ్చేసి పి సైడ్. దీస్ టూ డయోడ్స్ ఆర్ ఇన్ రివర్స్ బయాస్. ఎప్పుడైతే ఈ టూ డయోడ్స్ రివర్స్ బయాస్ లో ఉన్నాయో దెర్ ఈస్ నో కరెంట్ ఫ్లోస్ త్రూ ద డయోడ్స్, కరెంట్ వచ్చేసి డయోడ్స్ ద్వారా వెళ్ళడంలా. కానీ ఇక్కడ ఏం చేస్తే మనం 5 వోల్ట్స్ బ్యాటరీ కనెక్ట్ చేసేందుగా ఈ పవర్ ఏమవుతుంది అంటే ఈ కరెంట్ వచ్చేసి ఈ అవుట్పుట్ లో ఫ్లో అవుతుంది. అంటే ఇక్కడ ఇవి రెండు రివర్స్ బయాస్ లో ఉన్నా దీని ద్వారా ఎటువంటి కరెంట్ పోయేదానికి ఇక్కడ ఛాన్స్ లేదు. ఇక్కడ ఇందాక వచ్చేసి అవుట్పుట్ ఏం చేసాం, ఇలా కనెక్ట్ చేసాం కాబట్టి ఇలా వెళ్ళిపోతా ఉండింది. సో ఇక్కడ 0 అయిపోతా ఉంది, కానీ ఇక్కడ ఇలా వెళ్ళేదానికి ఛాన్స్ లేదు కాబట్టి అది ఇక్కడే ఉంటుంది. సో ఎప్పుడైతే ఇవి రెండు హై హై అన్నాయో ఇది కూడా ఏమవుతుందంటే హై లోనే ఉంటుంది. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 5 వోల్ట్స్, దిస్ ఈజ్ ఈక్వల్ టు 5 వోల్ట్స్ అంటే హియర్ ఆల్సో వి గెట్
ఫైవ్ వోల్ట్స్ అవుతుంది. ఎందుకంటే 1+1=1 అంటా ఉన్నాం కాబట్టి వాటి ప్రకారం 5, 5, 1 కూడా 5. ఇవి ప్రాబ్లమ్స్ మనకి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ 5, ఇక్కడ 5, అక్కడికి వచ్చేసరికి 10 అవుతుంది అంటే 5 అవుతుంది. ఎందుకంటే మనం తీసుకున్న ఆపరేషన్స్ వచ్చేసి అలా ఉన్నాయి. ఇవి బేసిక్స్ ఖచ్చితంగా వచ్చేసి అలాగే ఉంటాయి. ఓకేనా? ఇది కూడా వచ్చేసి దేనికి వచ్చేసి సరిపోతా ఉంది, అండ్ గేట్ కు వచ్చేసి సరిపోతా ఉంది. సో అండ్ గేట్ యూజింగ్ డయోడ్స్ అంటే ఈ సర్క్యూట్, అండ్ గేట్ యూజింగ్ స్విచ్చెస్ అంటే ఈ సర్క్యూట్. సో ఇప్పుడు 2 గేట్స్ గురించి మనం క్లియర్ గా తెలుసుకున్నాం కాబట్టి 1, 0 మీద పూర్తి అవగాహన వచ్చింది అనుకుంటా. 1, 0 అనేవి ఇక్కడ మనం చేసేవి, దీస్ ఆర్ నాట్ న్యూమరికల్ వాల్యూస్. మనం స్విచ్చెస్ యూజ్ చేస్తే వాటిని ఆన్ ఆఫ్ గా తీసుకుంటాము, డయోడ్స్ యూజ్ చేస్తే వాటిని హై లోగా తీసుకుంటాము. ఇక్కడ 1 అంటే 1, 0 అంటే 1 కాదు, మనం తీసుకున్న దాని ప్రకారం పాజిటివ్ నెగటివ్ హై లో తర్వాత ఆన్ ఆఫ్ మనం తీసుకున్న దాని ప్రకారం వీటిని యూజ్ చేసుకుంటూ ఉంటాం. ఓకే, ఇప్పుడు ఆర్ గేట్ అండ్ గేట్ ఇవి 2 గేట్స్ మనకు బాగా వచ్చేస్తే మిగతావన్నీ కూడా చాలా ఈజీగా ఉంటాయి, ఏం పెద్ద ఇబ్బంది పెట్టేదే కాదు. ఎందుకంటే డిజిటల్ ఎలక్ట్రానిక్స్ లో దీస్ ఆర్ బేసిక్స్ అంటాను. సో ఆర్ ప్లస్ అండ్ ఇంటూ, ఓకే, ఇవి 2 కంప్లీట్ అయినాయి కదా. ఇప్పుడు థర్డ్ గేట్ దగ్గరకు వద్దాం. థర్డ్ వన్ ఈస్ నాట్ గేట్. ఓకే, సో నాట్ గేట్ ని మనం తమాషగా చెప్పుకోవాలి అంటే నాటి గేట్ అనొచ్చు. ఎందుకు నాటి గేట్ అంటాము అంటే మనం ఎస్ అంటే ఇది నో అంటది, మనం నో అంటే వచ్చేసి ఇది ఎస్ అంటది. అంటే మనము కరెంట్ వచ్చేసి దాని ద్వారా ఫ్లో చేయాలి అని ట్రై చేస్తే స్టాప్ చేసేస్తుంది. మనం కరెంట్ వచ్చేసి ఫ్లో కాకుండా స్టాప్ చేయాలి అనుకుంటే అది ఫ్రీగా అలో చేస్తుంది. సో మనం అవునంటే అది కాదంటది, మనం కాదంటే అది అవునంటది. కాబట్టి నాట్ గేట్ ను వచ్చేసి మనం సింపుల్ గా నాటి గేట్ అనొచ్చు. ఇప్పుడు ఈ నాటి గేట్ యొక్క సింబల్, నాట్ గేట్ యొక్క సింబల్ ఎలా ఉంటుంది అంటే మనం పిఎన్ జంక్షన్ డయోడ్ లో వచ్చేసి ఆరో మార్క్ చూపిస్తాం కదా, అలా ఆరో మార్క్ రాసి ఒక సర్కిల్ చూపించాము అంటే ఇది నాట్ గేట్ అవుతుంది. అయితే నాట్ గేట్ లో వచ్చేసి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఇట్ హ్యావ్ ఓన్లీ 1 ఇన్పుట్ అండ్ అవుట్పుట్. దీంట్లో ఒకే ఒక ఇన్పుట్ టెర్మినల్ ఉంటుంది, ఒకే ఒక అవుట్పుట్ టెర్మినల్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఇన్పుట్ టెర్మినల్ వచ్చేసి మనం ఏ అనుకున్నాము అంటే అవుట్పుట్ ఈస్ క్యూ. క్యూ ఇజ్ ఈక్వల్ టు నాట్ ఏ అంటాం. సో ఇట్ ఈస్ ఇండికేటెడ్ బై బార్ లైన్. ఇక్కడ ఈ బార్ లైన్ నే వచ్చేసి మనం ఏం చెప్తాము అంటే నాట్, అంటే క్యూ ఈక్వల్ టు నాట్ ఏ. ట్రూత్ టేబుల్ ఇందాక చెప్పుకున్నాం కదా, ఇన్పుట్ వచ్చేసి ఏ, అవుట్పుట్ క్యూ ఇస్ ఈక్వల్ టు నాట్ ఏ. ఇన్పుట్ ఏ ఈక్వల్ టు 0, ఏ ఈక్వల్ టు 0 అయితే అవుట్పుట్ వచ్చేసి ఏమవుతుంది 1 అవుతుంది. ఇది 0 అయింది కాబట్టి ఇది 1. ఏ ఈక్వల్ టు 1 అవుట్పుట్ ఈస్ 0. సో ఇక్కడ మనం ఎస్ అంటే ఇది నో అంటది, మనం నో అంటే ఇది ఎస్ అంటది. ఇంతే, నాట్ గేట్ అనేది చాలా సింపుల్ గేటు. ఇక్కడ ఉన్నది ఒకే ఒక ఇన్పుట్ టెర్మినల్, ఒకే ఒక అవుట్పుట్ టెర్మినల్. కంప్లీట్ గా వచ్చేసి ఇది ఇన్వర్స్ గేట్ అనొచ్చు, అంటే రివర్స్ లో వర్క్ చేస్తూ ఉంటుంది. మనం 0 ఇచ్చాము అంటే 1 ఉంటుంది, 1 ఇచ్చాము అంటే 0. ఇక్కడ 0 అంటే మనం ఏమి ఇవ్వలేదని చాలా మంది ఫీల్ అవుతా ఉంటారు. 0 అంటే ఏమి ఇవ్వలేదు అని కాదు, లోలో ఉంది. సో మనం లోలో వచ్చేసి దానికి ఇచ్చినా కూడా అది హైలో తీసేసుకుంటుంది, పంపిస్తుంది. అదే మనం హై ఇచ్చాము అంటే దాన్ని మనం లో చేస్తుంది. ఓకే, ఈ ఒక్క పాయింట్ క్లియర్ గా అర్థమైతే మనకు మిగతా అన్ని కూడా చాలా ఈజీగా ఉంటాయి. ఎక్కడా కూడా 0 అంటే ఏమి లేదు అనేది అనుకోవద్దు. మనం వచ్చేసేది ఒకటి పాజిటివ్ అయితే ఒకటి నెగటివ్ అవుతుంది, హై అయితే లో అవుతుంది. ఇప్పుడు దీనికి సంబంధించి సర్క్యూట్ డయాగ్రామ్ వచ్చేసి మనం తీసుకుంటే సింపుల్ గా వచ్చేసి ఎలా డ్రా చేయొచ్చు అంటే ఇక్కడ దిస్ ఇస్ బ్యాటరీ ఆర్ ఏసీ, ఆల్టర్నేటింగ్ కరెంట్ ఆర్ బ్యాటరీ అనుకుందాం. ఇక్కడ బల్బ్ ఉంది, దిస్ ఇస్ ద బల్బ్. సో హియర్ వి అరేంజ్ ఏ స్విచ్, దిస్ ఇస్ బల్బ్, దిస్ ఇస్ కరెంట్, దిస్ ఇస్ స్విచ్. ఓకే, ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే మనం ఇక్కడ తీసుకునేది ఏంటంటే స్విచ్.
ఏ జీరో అంటే స్విచ్ వచ్చేసి ఆఫ్ లో ఉండాలి. ఇక్కడ స్విచ్ చూడండి ఓపెన్ అయింది. సో స్విచ్ ఓపెన్ అయ్యింది అంటే స్విచ్ ఆఫ్ లో ఉంది. స్విచ్ ఆఫ్ లో ఉన్నా కూడా కరెంట్ ఏమవుతుంది, బల్బు ద్వారా ఫ్రీగా వెళ్ళిపోతుంది. సో ఎప్పుడైతే కరెంట్ బల్బ్ ద్వారా ఫ్రీగా వెళ్తా ఉందో అప్పుడేమవుతుంది, ద బల్బ్ గ్లోస్, బల్బు గ్లో అవుతుంది. అంటే స్విచ్ ఆఫ్ లో ఉన్నా దీంతో సంబంధం లేకుండా ఇది వెలుగుతా ఉంది. అంటే అవుట్పుట్ వచ్చేసి ఏమవుతా ఉంది, రివర్స్ లో ఇది వచ్చేసి ఆఫ్ అయితే ఇది గ్లో అవుతా ఉంది, అంటే వన్ అనేది వస్తా ఉంది. ఇక సెకండ్ ఏ వన్, వన్ అంటే ఏం చేయాలి, ఇక్కడ మనం స్విచ్ ను ఆన్ చేయాలి. సో ఎప్పుడైతే స్విచ్ ను క్లోజ్ చేసామో యాక్చువల్ గా ఇక్కడ వచ్చే సర్క్యూట్ లో ఏమవుతుంది అంటే, ఇక్కడ కొన్ని రెసిస్టర్స్ అనేవి ఉంటాయి. రెసిస్టర్స్ ఉంటాయి కాబట్టి కరెంటు ఫ్రీగా వచ్చేసి స్విచ్ ద్వారా వెళ్ళిపోతుంది. స్విచ్ ఆన్ చేశాను కదా, కరెంట్ ఎప్పుడైతే ఫ్రీగా స్విచ్ ద్వారా ఇలా వెళ్తా ఉందో, దెర్ ఈస్ నో కరెంట్ పాసింగ్ త్రూ ద బల్బ్. బల్బు ద్వారా వచ్చేసి కరెంట్ పోదు. బల్బ్ ద్వారా కరెంట్ పోదు కాబట్టి బల్బు గ్లో కాదు, అంటే అవుట్పుట్ వచ్చేసి ఏమవుతా ఉంది, జీరో. ఓకేనా, ఇప్పుడు క్లియర్ గా అర్థమైంది కదా. జీరో అయినప్పుడు అది వన్ అవుతా ఉంది, వన్ అయినప్పుడు జీరో అవుతా ఉంది. స్విచ్ వచ్చేసి ఓపెన్ చేస్తే బల్బు వెలుగుతుంది, అదే స్విచ్ వచ్చేసి క్లోజ్ చేస్తే బల్బు ఆఫ్ అవుతా ఉంది. సో దిస్ గేట్ ఇస్ కాల్డ్ నాటి గేట్. ఓకే, మనం నాటి గేట్ అంటే ఏంటి అంటే ఎస్ నో, నో ఎస్, దీనే నాట్ గేట్ అంట. ఇప్పుడు మనకు బేసిక్ గేట్స్ ఏవైతే ఉన్నాయో, ఆర్ గేట్, అండ్ గేట్, నాట్ గేట్, ఇవి మూడు క్లియర్ గా వచ్చేసి అర్థమైతే ఇవి రెండు చాలా ఈజీగా వచ్చేసి మనం అర్థం చేసుకోవచ్చు. నార్ గేట్ అంటే ఆర్ గేట్ ప్లస్ నాట్ గేట్, నాండ్ గేట్ అంటే అండ్ గేట్ ప్లస్ నాట్ గేట్. ఇవి రెండింటినీ వచ్చేసి ఇప్పుడు వాటికి సంబంధించి సింపుల్ గా నేను సర్క్యూట్ డయాగ్రమ్స్ వచ్చేసి నేను వాటి సింబల్స్ డ్రా చేసి ట్రూత్ టేబుల్ వచ్చేసి ఎలా వస్తుందో చూపిస్తాను. ఓకే, దిస్ ఈస్ నార్ గేట్. సర్క్యూట్ సింబల్ వచ్చేసి నార్ గేట్ వచ్చేసి ఇలా ఇండికేట్ చేస్తాం. అంటే ఆర్ గేట్ కి ముందర వచ్చేసి ఒక సర్కిల్ ఇచ్చాము అంటే అది నార్ గేట్ అవుతుంది. సో దీంట్లో కూడా ఏమవుతా ఉన్నాయి, టూ ఇన్పుట్ టెర్మినల్స్ ఉన్నాయి, వన్ అవుట్పుట్ టెర్మినల్ ఉంది. అంటే ద కాంబినేషన్ ఆఫ్ ఆర్ గేట్ అండ్ నాట్ గేట్ ఇస్ కాల్డ్ నార్ గేట్ అంట. ఓకే, ఇప్పుడు దీనికి సంబంధించి ట్రూత్ టేబుల్ వచ్చేసి ఎలా రాయాలి. మనకు నార్ గేట్ గాని నాండ్ గేట్ గాని డయోడ్స్ ద్వారా రావు. డయోడ్స్ ద్వారా వచ్చేసి వీటిని క్రియేట్ చేయలేము, అంటే ఆ సర్క్యూట్ వచ్చేసి ఫామ్ చేయలేము. అది రావాలి అంటే ఖచ్చితంగా మనం వేటిని యూజ్ చేస్తామంటే ట్రాన్సిస్టర్స్ ను యూజ్ చేస్తాం. ఓకే, ఇప్పుడు వీటికి సంబంధించి ట్రూత్ టేబుల్ ఎలా ఉంటుందో చూద్దాం. మనకి ఇన్పుట్ ఏమున్నాయి ఇక్కడ, ఏ బి, అవుట్పుట్ వచ్చేసి ఏమవుతుంది, క్యూ ఇస్ ఈక్వల్ టు నాట్ ఏఆర్ బి అని చదవాలి. సో క్యూ ఈక్వల్ టు నాట్ ఏఆర్ బి వస్తా ఉంది. ఓకేనా, ఇప్పుడు ఇది ఏ, ఇది బి, దిస్ ఈస్ ఆర్ గేట్. ఇది చేసేది ఏంటి అంటే ఆర్ ప్లస్ అని చెప్పారు, ప్లస్ చేస్తాం. ఇందాక తీసుకున్నట్లే జీరో జీరో తీసుకున్నాము అంటే మనకు ఇక్కడ వచ్చేసి ఏమవుతుంది, దీనికి సంబంధించి ఇది అవుట్పుట్ వచ్చేసి ఏమిస్తుంది, ఇక్కడ ఏఆర్ బి అంటే ఏ ప్లస్ బి కదా, ఇక్కడ అవుట్పుట్ వచ్చేది. సో జీరో ప్లస్ జీరో అంటే ఇక్కడికి వచ్చేసి జీరో, ఇది నాట్ గేట్. జీరో వచ్చిందంటే అవుట్పుట్ వచ్చేసి ఏమవుతుంది, వన్ అవుతుంది. సో క్యూ ఇస్ ఈక్వల్ టు ఎంత అవుతా ఉంది, వన్. ఓకే, అర్థమైంది కదా, జీరో ప్లస్ జీరో జీరో, కానీ ఇది రివర్స్ లో వర్క్ చేస్తుంది కాబట్టి వన్, అంటే లో అనేది ఏమవుతుంది ఇక్కడ వదులుగా హై అవుతుంది. వన్ జీరో అంటే ఇక్కడ వన్ జీరో తీసుకున్నప్పుడు వన్ ఆర్ బి అన్నప్పుడు ఏమవుతుంది, వన్ ఆర్ జీరో అంటే దట్ ఈస్ ఈక్వల్ టు వన్ ప్లస్ జీరో, వన్ అవుతుంది. వన్ కాబట్టి ఆటోమేటికల్ అవుట్పుట్ జీరో, జీరో వన్. సో జీరో ప్లస్ వన్ ఈక్వల్ టు వన్, వన్ కాబట్టి అవుట్పుట్ ఇక్కడ జీరో, వన్ వన్. వన్ ప్లస్ వన్ హియర్ అవుట్పుట్ ఈస్ వన్, ఆటోమేటికల్ అవుట్పుట్ జీరో. సో నార్ గేట్ లో మనం అబ్జర్వ్ చేస్తే కంప్లీట్ గా ఎప్పుడైతే ఇన్పుట్ జీరో జీరో అవుతా ఉందో అప్పుడు మాత్రమే అవుట్పుట్ లో హై అనేది వస్తా ఉంది, వన్ వస్తా ఉంది. అంటే ఇది ఆర్ గేట్ కు కంప్లీట్ గా రివర్స్ లో వర్క్ చేస్తా ఉంది. ఆర్ గేట్ లో వచ్చేసి జీరో జీరో అయినప్పుడు మాత్రం మనకేమవుతా ఉంది అంటే జీరో అవుతా ఉంది ఆర్ గేట్ లో, రిమైనింగ్ ఆల్ ఏమొచ్చాయి, వన్ 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 అని వచ్చాయి. కానీ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఏమవుతా ఉంది, ఎక్కడైతే జీరో వచ్చిందో దీంట్లో వచ్చేసి వన్ అవుతా ఉంది, వన్ వచ్చినవన్నీ జీరో అవుతా ఉన్నాయి. సో ఆ నార్ గేట్ అనేది ఆర్ గేట్ కి కంప్లీట్ రివర్స్ లో వర్క్ చేస్తుంది అనేది మనకు క్లియర్ గా ఇప్పుడు అర్థమైంది. అంటే మనకు ఆర్ గేట్
ట్రూత్ టేబుల్ తెలిస్తే దానికి రివర్స్ లో రాసుకున్నాము అంటే ఆటోమేటిక్ వెళ్ళి నార్ గేట్ వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు నాండ్ గేట్ దగ్గరికి వెళ్దాం. ఇక్కడ నాండ్ గేట్ సింబల్ అంటే సేమ్, ఇక్కడ ఎలాగైతే ఆర్ గేట్ కు ముందర వచ్చేసి ఒక సర్కిల్ రాస్తే అది వచ్చేసి నార్ గేట్ అయిందో, ఇక్కడ కూడా అండ్ గేట్ కు వచ్చేసి ముందర ఒక సర్కిల్ వచ్చేసి ఇచ్చాము అంటే ఏమవుతుంది అంటే నాండ్ గేట్ అవుతుంది. సో ఇన్పుట్ టెర్మినల్స్ వచ్చేసి ఇక్కడ కూడా టూ ఉంటాయి, అవుట్పుట్ వన్. ఇక్కడ ఇన్పుట్ ఏబి అనుకున్నామంటే అవుట్పుట్ క్యూ ఇస్ ఈక్వల్ ఏమవుతా ఉంది, ఏ డాట్ బి బార్. దీన్ని ఎలా చదువుతాము అంటే నాట్ ఏ అండ్ బి, నాట్ ఏ అండ్ బి అని చదవాలి. దిస్ ఈస్ నాట్ ఏ అండ్ బి. అండ్ అంటే ఏంటి, ఇక్కడ డాట్ అనేది వస్తా ఉంది అంటే మల్టిప్లికేషన్ సింబల్ వస్తా ఉంది. ఇక్కడ కూడా దీనికి సంబంధించి ట్రూత్ టేబుల్, ఇప్పుడు ట్రూత్ టేబుల్ ఎలాగ రాయాలో మీకు బాగా క్లియర్ గా అర్థమైంది కాబట్టి ఇది ఈజీగా వచ్చేసి చూస్తానే చెప్పేస్తా ఉంటారు మీరు క్యూ ఇస్ ఈక్వల్ టు. సో ఒకసారి ట్రై చేద్దాం, నాట్ ఏ అండ్ బి. ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి ఏలో బిలో జీరో జీరో తీసుకున్నాం అనుకోండి, ఇప్పుడు ఇది వచ్చేసి అండ్ గేట్ కదా, అంటే ఏ డాట్ బి ఇంటూ బి జీరో జీరో, జీరో ఇంటూ జీరో అంటే జీరో అవుతుంది, జీరో కాబట్టి ఇక్కడికి వచ్చేసరిగా వన్ అవుతుంది రివర్స్ లో. సిమిలర్లీ వన్ జీరో, వన్ జీరో అంటే వచ్చేసి వన్ ఇంటూ జీరో జీరోనే, కానీ ఇది రివర్స్ లో ఇస్తుంది కాబట్టి వన్. జీరో వన్, జీరో ఇంటూ వన్ అంటే జీరో రివర్స్ కాబట్టి వన్. వన్ వన్, వన్ ఇంటూ వన్ అంటే వన్ కాబట్టి రివర్స్ లో జీరో అవుతుంది. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ ట్రూత్ టేబుల్ వచ్చేసి మనకి ఏమవుతా ఉంది, మామూలుగా జీరో ఇంటూ జీరో జీరో, వన్ ఇంటూ జీరో జీరో, జీరో ఇంటూ వన్ జీరో, వన్ ఇంటూ వన్ వన్. అండ్ గేట్ కు కంప్లీట్ గా రివర్స్ లో యాక్ట్ చేసే గేట్ ఏది అంటే నాండ్ గేట్. ఓకేనా, ఇవి రెండు ఏవైతే ఎన్ని వచ్చాయో ఇవి రివర్స్ అవుతా ఉన్నాయి. సో ఆర్ గేట్ కి రివర్స్ వచ్చేసి నార్ గేట్, దీనికి రివర్స్ వచ్చేసి నార్ గేట్, అండ్ గేట్ కి రివర్స్ వచ్చేసి నాండ్ గేట్. దిస్ ఈస్ నాటి గేట్. ఆ రెండింటికి మధ్య రిలేషన్ ఇస్తా ఉండేది ఇది అంటే ఇలా రివర్స్ లో రావడానికి ఈ నాట్ గేట్, అందుకే దాన్ని వచ్చేసి ఏమంటా ఉన్నాము అంటే జోక్గా నాటి గేట్ అంట, కంప్లీట్ గా ఆపోజిట్ లో యాక్ట్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు మనకు ఉన్నటువంటి ఆల్ గేట్స్, ఫైవ్ టైప్స్ ఆఫ్ గేట్స్ వచ్చేసి ఎలా ఉన్నాయి, వాటికి సంబంధించి వచ్చేసి ట్రూత్ టేబుల్స్ వచ్చేసి ఎలా రాయాలి అనేది క్లియర్ గా నీట్ గా డీటెయిల్ గా చూసాం. ఇక్కడ వన్స్ అంటే ఏంటి, జీరోస్ అంటే ఏంటి, సర్క్యూట్ లో మనం యూజ్ చేసినప్పుడు వాటిని ఎలా తీసుకుంటాము అనేది కూడా మనం నేర్చుకున్నాం. కాబట్టి నెక్స్ట్ ఈ కాంబినేషన్స్ లో మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో, అది ఎంసెట్ కావచ్చు, నీట్ కావచ్చు, జీఈ కావచ్చు, ఏదైనా కానీ ఎటువంటి సర్క్యూట్స్ అన్నా ఇవ్వనివ్వండి, ఇచ్చినప్పుడు వచ్చేసి వాటిని ఎలా సాల్వ్ చేయాలి అనేది ఇప్పుడు చూద్దాం. ఓకే,